ప్రజల నగదు కష్టాలు ఇప్పట్లో తీరవా? 3 నెలలుగా జనం పడుతున్న పాట్లు మరింత తీవ్రమవుతాయా? ఏటీఎంలలో నగదు ఎందుకు ఉండడం లేదు? బ్యాంకుల్లో జమ చేసేందుకు జనం ఎందుకు భయపడుతున్నారు? ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? వాద్య స్టోరీ. ఏటీఎంకు అర్థం మారిపోయింది. ఇప్పుడు ఏటీఎం అంటే ఎనీ టైం మూసివేత. బ్యాంకులకు వెళ్ళినా డబ్బు దొరకదు. 50,000 విత్డ్రాయల్ పెడితే ఏదో పదో పాతికో ఇచ్చి సర్దుకోమంటారు. ఉపాధి హామీ కూలీలు, రైతులు, ఉద్యోగులు అందరినీ ఖాళీ ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో నగదు కొరతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కూడా ఆర్బీఐకి లేఖ రాశారు. పరిస్థితిని చక్కదిద్దుతామని మాటలు చెప్పడమే తప్ప చేతలు లేవు. రిజర్వ్ బ్యాంకు నుంచి జిల్లాల్లోని బ్యాంకుల చెస్టులకు నగదు ఇవ్వడం తగ్గిపోయింది. ఫలితంగా జిల్లాల్లోని బ్యాంకులు తమ చెస్టుల నుంచి శాఖలకు ఇచ్చే నగదులో కోత విధించేశాయి. ఏటీఎంలలో డబ్బు నింపడం మానేశారు. కొన్ని చోట్ల నింపినా కొద్దిసేపట్లోనే ఖాళీ అవుతున్నాయి. జిల్లాల్లో ప్రధాన బ్యాంకులు తమ ఏటీఎంలలో రోజుకు 50 కోట్లు పెట్టాల్సి ఉంటే అందులో 40% అంటే 20 కోట్లు మాత్రమే పెడుతున్నాయి. మొత్తంగా ఎప్పుడు చూసినా 80% ఏటీఎంలు మూతపడుతున్నాయి. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వ్ బ్యాంక్ చిన్న నోట్లను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నాయి. 20, 50, 200 నోట్లను ఎక్కువగా వినియోగంలోకి తెస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచే ఆర్బీఐ 2,000 రూపాయల నోట్ల సరఫరా నిలిపివేసింది. దీంతో బ్యాంకులు తమ దగ్గర ఉన్న చిన్న నోట్లతోనే నగదు అవసరాలను సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి అన్ని వర్గాల వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. నోట్ల రద్దు నాటి పరిస్థితిని తలపిస్తోంది. తెలుగు రాష్ట్రాలను మాత్రమే నగదు కొరత వేధిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో బాగానే అందుబాటులో ఉంది. తెలంగాణకు మహారాష్ట్ర, కేరళ నుంచి నగదు తెప్పిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పొరుగునే ఉన్న ఒడిశా, తమిళనాడు నుంచి నగదు తెప్పించుకున్నారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఇదే జరిగింది. ఒక కృష్ణా జిల్లాలో మాత్రమే అన్ని బ్యాంకులకు కలిపి దాదాపుగా 100 కోట్ల క్యాష్ అవసరమవుతుంది. అయితే ఆర్బీఐ 70 కోట్లలోపే పంపుతోంది. ఈ మొత్తాన్ని అన్ని బ్యాంకులకు సర్దుతున్నారు. ఎవరికీ పూర్తి స్థాయిలో అవసరమైనంత డబ్బులు చేరడం లేదు. పైగా ఖాతాదారులు అవసరం లేకపోయినా డబ్బులను ఇళ్లలో దాచుకుంటున్నారు. దీనివల్ల నగదు రీసైక్లింగ్ పడిపోయింది. పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైన ఖాతాదారులకు విత్డ్రాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటో తేదీ వస్తోందంటే సామాజిక పింఛన్లు, జీతాలకు భారీగా డబ్బులు అవసరమవుతాయి. పింఛన్ల మొత్తమే నెలకు 430 కోట్లు అవుతుంది. పింఛనుదారులు తమ అవసరాల రీత్యా వెంటనే డ్రా చేసుకునేందుకే మొగ్గు చూపుతారు. ఉద్యోగులు కూడా గతంలోలా అవసరమైనప్పుడు తీసుకుందాం అని కాకుండా ఇలా జీతం పడగానే అలా వీలైనంత మేర తీసుకుంటేనే బెటర్ అనే ఆలోచనకు వచ్చారు. ఉపాధి కూలీలది అదే పరిస్థితి. ఇదంతా బ్యాంకులపై ఒత్తిడి పెంచుతోంది. సాధారణ రోజుల్లో నగదు అవసరాల్లో 40-50% ఖాతాదారుల ద్వారానే వస్తోంది. మిగతాది చెస్టుల నుంచి తెప్పించుకుంటున్నారు. ఎఫ్ఆర్డీఏ బిల్లు సృష్టించిన అపోహలతో చాలామంది చిన్న డిపాజిట్లను రద్దు చేసుకుంటున్నారు. పాత డిపాజిట్లు వెనక్కి వెళ్లిపోతున్నాయి. కొత్తగా జమ కావడం లేదు. దీంతో బ్యాంకుల అవసరాలకు, అందుబాటులో ఉన్న నగదుకు మధ్య అంతరం పెరిగిపోయింది.